పేద ప్రజలకు చేస్తున్నాడు బాగా అందుకంటే చేసేవాళ్ళు లేరు కదా ఇంతకుముందు అందుతున్నాయా పథకాలందరికీ అది శాచురేషన్ పద్ధతిలో ఇస్తున్నారు కదా ఎవరికైనా కానీ ఎలిజిబిలిటీ ఉంటే ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అందుకోసం అది ధర్మమే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది కాబట్టి ఎక్కడ మనకు ఇక్కడ అవినీతి లేకుండా జరుగుతూ ఉంది కాబట్టి మనం యాక్సెప్ట్ చేయొచ్చు ఇబ్బంది లేదు అంటే అది సాధ్యమవుతుంది కానీ ప్రతిపక్షం అనేది సహకరించట్లేదు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది చేయొచ్చు అంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాలనుకునే ఉద్దేశం ఉంటే చేయొచ్చు కానీ చేయకూడదు అనుకుంటే దానికి అనేక కారణాలు ఉండొచ్చు రేషన్ కార్డులు అంటే ఇప్పుడు 3.5 ఎకర పైన ఉంటే తీసేశారు అది కరెక్టే అది అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎవరైనా కావచ్చు అంటే దానికి ఏమంటారంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి నష్టపోకూడదు అది ఇలా జరగట్లేదు ఇప్పుడు జరగట్లేదు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా నష్టపోయింటే ఇమ్మీడియట్గా ఈ సచివాలయాలు ఉన్నాయి వాలంటీర్స్ ఉన్నారు వ్యవస్థ బాగానే ఉంది ఇబ్బంది లేదు వాలంటీర్ వ్యవస్థ బాగుంది కాబట్టి ఈరోజు వాళ్ళకందరికీ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి వస్తున్నాయి కాకపోతే నేను ఇంకోటి అనేది ఏంటంటే ఈ ఫెన్షన్స్ ఉన్నాయి కదా ఈ ఫెన్షన్స్లో కొంచెం లోకల్ నాయకులు కొంచెం ఒత్తిడి వల్ల కొన్ని పెడుతున్నాయి కానీ అంతమందికి ఇవ్వాల్సిన అవసరం లేదు కరెక్ట్గా దాని మీద కానీ గవర్నమెంట్ కానీ ఒక ఎంక్వైరీ చేసి ఎలిజిబిలిటీ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తే మేలు కానీ అంత అమౌంట్ ప్రజలకి ఇవ్వచ్చు ఎలిజిబిలిటీ ఉన్నట్టు ఇస్తే అదొక ఉద్దేశం కానీ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి